హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో నా ఫర్దర్ వీడియోస్ని చూసేయచ్చు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే 10 వంటింటి చిట్కాలు చెప్తాను ఫ్రెండ్స్. ఇవి సాధారణంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ 10 విషయాలు తెలుసుకుంటే మన కిచెన్ అనేది పాడవకుండా ఉంటుంది. సో కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిలకి, బ్యాచిలర్స్కి ఈ 10 వంటింటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. సో మీకు తెలియకపోతే వెంటనే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ఫస్ట్ టిప్ అయితే షుగర్తో స్టార్ట్ చేద్దాం. పంచదారలో ఎక్కువ చీమలు పట్టినట్లయితే 4 లేక 5 లవంగాలను యాడ్ చేసి ఒక బాక్స్లో షుగర్తో పాటు యాడ్ చేస్తే మనకు చీమలనే పడవన్నమాట. వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బౌల్లో కానీ తీసుకుని ఉంచితే మనకు చీమలనే పడవు. షుగర్ అనేది లవంగాల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసేయండి, చీమలు అయితే పడవన్నమాట. మనకు ఒక్కొక్కసారి కర్రీస్ చేసేటప్పుడు కారం ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు నిమ్మపండు ఒకటి తీసుకొని కర్రీని దింపే ముందు 1/2 చెక్క వరకు నిమ్మపండు జ్యూస్ని యాడ్ చేస్తే మనకు కర్రీ అనేది ఎక్కువ కారం లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇలా ట్రై చేయండి. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఎక్కువగా స్టోర్ చేసుకునే వస్తువులు ఏంటంటే ముఖ్యంగా బియ్యం కదా. బియ్యంలో ఎక్కువ పురుగులు పడకుండా ఉండాలంటే మనం వేపాకు వేస్తాం కదా, వేపాకుతో పాటు ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో ఉప్పు పిడికెడు, 4 లేక 5 కరుపురం బిళ్ళల్ని యాడ్ చేసి వాటిని క్లాత్లో చుట్టేసి బియ్యం మధ్యలో ఉంచినట్లయితే మనకు పురుగులు అనేవి పడవన్నమాట. బియ్యం చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం మన ఇంటికి ఎప్పుడైనా మటన్ తెచ్చుకుంటూ ఉంటుంటాం కదా, మటన్ని తొందరగా ఉడకాలి అంటే అల్లాన్ని దంచుకొని అందులో వేసుకొని కుక్కర్లో పెట్టి 10 లేక 15 విజిల్ పట్టే మటను అల్లం యాడ్ చేస్తే 5 లేక 6 విజిల్లోనే తొందరగా బాయిల్ అవుతుంది. మనకు మటన్ బాగా బాయిల్ అవుతేనే మనకు మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీరు మటన్ ఈసారి తెచ్చుకున్నప్పుడు తొందరగా బాయిల్ అవ్వాలంటే అల్లం వేసి ట్రై చేయండి, తొందరగా బాయిల్ అవుతుంది. మనము కిచెన్లో ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకు కిచెన్ టాప్ అంతా మనకు పాడైపోతుంది. దాన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి, వాటర్ని యాడ్ చేసి బాగా ఒక క్లాత్ తీసుకొని స్టవ్ని క్లీన్ చేసినట్లయితే మనకు స్టవ్ అనేది బాగా క్లీన్ అవుతుంది అండ్ స్మెల్ ఏమన్నా ఉంటే రాకుండా ఉంటాయి, ఈగలు లాంటివి కూడా వాళ్ళవు. ఇలా ట్రై చేయండి. మన ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా ఉండాలంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి ఒక బౌల్లో వేసి మూలలో ఒక చోట పెట్టేస్తే మనకు బ్యాక్టీరియా అనేది ఇంట్లోకి ఫామ్ అవుకుంటూ ఉంటుంది. సో చాలా వరకు బ్యాక్టీరియాస్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము కరివేపాకు, కొత్తిమీర షాప్స్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి ఫ్రిజర్లో పెట్టుకున్నా మనకు తొందరగా పాడవుతూ ఉంటాయి. ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని పాడవకుంటూ ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ వేసి కరివేపాకు నీట్గా క్లీన్ చేసుకొని ఒక టిష్యూ వేసుకున్న బాక్స్లోకి కరివేపాకు యాడ్ చేసుకొని, కరివేపాకు లేక కొత్తిమీర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొక టిష్యూ పేపర్ని యాడ్ చేసినట్లయితే మనకు 10 రోజులు 5 రోజుల పాడైపోయే కొత్తిమీర 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. నేనైతే ఇదే మెథడ్ని ఫాలో అవుతూ ఉంటాను, ఎందుకంటే మనం ఎక్కువ కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, మనం కొత్తిమీర అనేది ఎక్కువ పాడవకుండా ఉండాలి, కాబట్టి నేను ఈ మెథడ్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనము మార్నింగ్ టైమ్స్లోకి రవ్వ, గోధుమ రవ్వ కానివ్వండి, బియ్యం రవ్వ ఏదైనా పర్లేదు మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిలో ఎక్కువగా నులి పురుగు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అవి కంట్రోల్ చేయాలంటే మనం ఆయిల్ కానివ్వండి, ఘీ కానీ వేసి ఫ్రై చేసి మనం బయట పెట్టేస్తే మనకు పురుగు అనేది పడదన్నమాట. ఇలా ట్రై చేయండి. టిఫిన్స్లోకి చేయాలనుకుంటే అప్పటికప్పుడు జల్లించుకుంటూ ఉండాలి కదా, అలా చేయకుంటూ ఉండాలి. టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఆయిల్లో కానివ్వండి, ఘీలో ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకు పురుగు అనేది పడదు. సో ఇలా ట్రై చేయండి. మనము నిమ్మపండుని తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిమ్మపండు అనేది మనకు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే మనము న్యూస్ పేపర్లో కానివ్వండి, టిష్యూ పేపర్ ఏదైనా ఏదో ఒక పేపర్ తీసుకొని నిమ్మపండు పెట్టి పేపర్లో మనం పేపర్ని చుట్టినట్లయితే, చుట్టిన పేపర్ని అట్టే ఫ్రిజర్లో కానివ్వండి బయట ఉంచినట్లయితే మనకు కుళ్ళిపోకుండా ఉంటాయి.
ఇదే ప్రాసెస్నే ఫాలో అవుతుంటాను. మీరు ట్రై చేయండి. అసలు నిమ్మ పండుది పాడవదు, కుళ్ళిపోదు అన్నమాట. మంచి స్మెల్ అనేది ఎలా ఉందో అలాగే ఉంటుంది. మనము ఎగ్స్ని బాయిల్ చేస్తూ ఉంటాం కదా, ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు చాలామంది ఆయిల్ ఒక్కటే యాడ్ చేస్తారు. ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తే మనకు ఎగ్స్ అనేది నీస్ లేకుండా బాగా కుక్ అవుతాయి, అంత తొందరగా కూడా బాయిల్ అవుతుంది. సో ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో ఫాలో అయ్యే చిన్న చిన్న వంటింటి చిట్కాలు అయితే ఇవేనండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్. Subscribe my channel. Bye bye. See you soon.